హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఇది డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అండి ఇందులో నేను హెచ్ఏఎల్ విజిట్ చూపిస్తున్నా అంటే లాస్ట్ వీక్ సండే రోజు మేము హెచ్ఏఎల్ విజిట్ చేసాము బ్యాంగ్లూరులో హెచ్ఏఎల్ అంటే తెలుసు కదా హిందుస్థాన్ అరోనాటిక్స్ లిమిటెడ్ అని సో ఇది అవుట్ సైడ్ టికెట్ కౌంటరు హెచ్ఏఎల్ వచ్చి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది అండ్ యాక్చువల్లీ టికెట్స్ అయితే ఫోర్ థర్టీ వరకు ఇస్తారు అనమాట బట్ విజిట్ లోపల విజిట్ చేయడానికి ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇది రావాలి అనుకుంటే సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ ఇది ఓపెన్లోనే ఉంటుందంట ఈవెన్ సండే కూడా హాలిడే లేదు విజిటర్స్ కోసం ఇది ఓపెన్లోనే ఉంటుంది అండ్ ఇది అవుట్ సైడ్ ఇది చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ అండ్ అక్కడ మనం చూపించాను కదా టికెట్ కౌంటర్ అక్కడ టికెట్ తీసుకోవాలి అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్ ట్వంటీ అండ్ చిల్డ్రన్ థర్టీ అండ్ ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్స్ తీసుకొని వస్తున్నారు అంటే దానికి మీరు ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ పే చేయాలి ఈచ్ మొబైల్కి అండ్ అవుట్ సైడ్ సెక్యూరిటీ ఉంది కదా అక్కడ మీరు మొబైల్ నంబర్ అలాంగ్ విత్ యువర్ నేమ్ మీ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వాలి అండ్ లోపలికి ఎంటర్ అయ్యాం కదా ఇది మ్యూజియం ముందర ఇది ఫ్రంట్ అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు బోర్డు పెట్టారు ఆల్రెడీ అండ్ రైట్ సైడ్ టూ సైడ్స్ మీన్స్ మ్యూజియం అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఉంది బట్ మేము ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా మరువుత్ అని ఇది మరుత్ ద ఈ జెట్ అక్కడ బోర్డు ఉంది కదా ఈ జెట్ ఎప్పుడు మీన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు దాని కెపాసిటీ ఏంటి అంటే దాని హోల్ డీటెయిల్స్ అనేది అక్కడ బోర్డు ఉంది కదా సో దాంట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఇవన్నీ ఇక్కడ పెట్టారంట యాక్చువల్లీ హెచ్ఏఎల్ అనేది ఫౌండర్ హెచ్ఎల్ ఫౌండర్ వచ్చి వాల్చంద్ హిరాచంద్ అని ఫౌండర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫ్రైటర్ ట్రైనర్ అంట దాని నేమ్స్ అలాంగ్ విత్ ఆ ఇంజన్స్ కూడా వాళ్ళు విజిటర్స్ కోసం అని అక్కడ పెట్టిన్నారు అండ్ చెప్పాను కదా వాల్చంద్ హీరాచంద్ అని ఆయన వచ్చి ఈ హెచ్ఏఎల్కి ఫౌండర్ ఈ హెచ్ఏఎల్ అనేది ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీలో ఇది అనేది స్టార్ట్ చేశారు బెంగళూరులో ఇది ఎందుకు అంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హెలికాప్టర్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసేది ఇక్కడ బెంగళూరు హెచ్ఏఎల్లో ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఏరోస్పేస్ కంపెనీ అండి ఇది హెచ్ఏఎల్ అనేది అండ్ ఇది చాలా ఫేమస్ కూడా అండ్ ఇండియాలోనే ఫస్ట్ ఇక్కడ బెంగళూరులోనే ఇది స్టార్ట్ అయింది అని హిస్టరీలో ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇన్సైడ్ ఓన్లీ ఈ మ్యూజియం అనే కాదు ఈవెన్ గార్డెన్ ఏరియా ఉంది చిల్డ్రన్ ప్లే స్పేస్ ఉంది వాళ్ళు ఆడుకోవడానికి అంటే ఇక్కడ అంటే వన్ డే మీరు పర్ఫెక్ట్గా స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ నాలెడ్జ్తో పాటు మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఇదైతే ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ఈ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని మనం చూసేసాం కదా ఇదైతే చాలా పెద్దగా ఉంది దాని నేమ్ కూడా అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అజిత్ అని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లాన్ అయితే ఉంది ఒక ఫౌంటైన్ లాగా ఉంది బట్ లోపలికి అయితే అలో లేదు ఆల్రెడీ వాళ్ళు అక్కడ బోర్డు పెట్టేశారు అండ్ ఎవరైనా లోపలికి వెళ్తూ ఉంటే కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలో చేయట్లేదు సో అది ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఫౌంటైన్కి ఆపోజిట్లో క్యాన్బెర్రా ఇది ఒక క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మనం అక్కడికి వెళ్ళామంటే మనకి డౌట్స్ ఏమీ రాకుండా ఒకరు వచ్చి మనకు గైడ్ చేయాలి అన్నంత నెసెసిటీ ఏమి ఉండదు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అక్కడ బోర్డులో అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇంకా అక్కడ బోర్డ్ పెటర్గా చూసారు కదా ఇట్ సైడ్ ఏమేమి చూడొచ్చు అని ఇది హెలికాప్టరు ఇది ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళ వాళ్ళు యూస్ చేసే చేసేలాంటి ఇది హెలికాప్టర్ అంట దీనికి బోట్ కూడా ఉంది ఇది దాని నేమ్ అలాంగ్ విత్ డీటెయిల్స్ సీకింగ్ ఎంకే ఫార్టీ టూ ఇక్కడ లోపలికి వెళ్ళి మనం అంటే దాన్ని టచ్ చేసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు బట్ జాగ్రత్తగా ఉండాలి అక్కడైతే బోర్డ్స్ పెట్టినారు మనం టచ్ చేయకూడదు అని బట్ ఆల్మోస్ట్ ఆల్ విజిటర్స్ అంతా దాన్ని టచ్ చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు బట్ మనం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది గార్డెన్ ఏరియా లాగా ఉంది ఇంకా ఇన్ బిట్వీన్ ఫ్లైట్స్ అవి కూడా ఉన్నాయి హెలికాప్టర్స్ అండ్ ఇక్కడ చూసారు కదా సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ అంట సోలార్ లైట్ అది సోలార్ లైట్ ఎలా తయారవుతుంది అనేది కూడా డీటెయిల్గా వాళ్ళు అక్కడ బోర్డు పెట్టినారు అండ్ ఇది హెచ్పిటి థర్టీ టూ ఇది దాని రిలేటెడ్ డీటెయిల్స్ అది ఎలా పర్ఫామ్ చేస్తుంది దాని కెపాసిటీ ఎంత ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆ బోర్డులో పెట్టారనమాట ఇది ఎంఐజీ ట్వంటీ వన్ ఎం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అంట అంటే ఒకవేళ ఎవరైనా హెచ్ఏఎల్ విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అని అంటే లోపల ఏముంటుంది అని మనకు తెలియదు కదా సో డీటెయిల్డ్గా ఏమేమి ఉన్నాయి అని చూపించడానికి ప్రతిదీ నేను ఇక్కడ వీడియో అయితే తీసాను అండ్ ఇక్కడ నర్సరీ లాగా ఉంది కదా వీళ్ళే ఇక్కడ మొక్కలన్నీ పెంచుతున్నారంట అక్కడ పెంచి అవుట్ సైడ్ గార్డెన్ ఏరియా లాగా ఉంది కదా అక్కడనే పెడుతున్నారు అది ఆర్ చూస్తున్నారు కదా ఆర్కిడ్ ఏరియా అది అండ్ ఇంకా ఇది తులసి గార్డెన్ అంట చూసారు కదా తులసి గార్డెన్ దాని పక్కనే ఇవి మెడిసినల్ ప్లాంట్స్ అక్కడ ఏమేమి మెడిసినల్ హెర్బల్ గార్డెన్ అంట హెర్బల్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అనేది టోటల్ సిక్స్టీన్ నైన్టీన్ వెరైటీస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఆ నైన్టీన్ వెరైటీస్ అనేవి ఇక్కడే ఉన్నాయి బట్ ఇందులోకి లోపలికి వెళ్ళడానికి అయితే అలో లేదు కానీ బయట నుంచి అయితే వీడియో వీడియోస్ ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అవుట్ సైడ్ వ్యూ అండ్ ఇంకా అలోవేరా ఇది మొత్తం అలోవెరాస్ అండ్ ఇంకా బంతిపూలు మేరీ గోల్డ్ అంటారు కదా బంతిపూలు అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ మ్యూజియం లోపల ఎక్కడెక్కడ స్పేస్ అయితే ఉందో ఖాళీగా అక్కడ మొత్తం బంతిపూల పూల మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒకటి మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొకటి నాలెడ్జ్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇది చాలా బె అంటే మనం తెలుసుకోవచ్చు చాలా గెయిన్ చేయచ్చు దీని ద్వారా అని నాకు అర్థమైంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు అండ్ ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇది ఒక హెల్ ఇది కూడా హెలికాప్టర్ అంట దాని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఇది ఇది అయితే చాలా పెద్దగా ఉంది దగ్గర నుంచి కూడా వీడియో తీసాను చూడండి ఒకసారి దీని పేరు ధృవ్ ఈ హెలికాప్టర్ అంటే అక్కడ లోపల ఉన్న ప్రతి ఒక్క జెట్కి కానీ క్రాఫ్ట్కి కానీ హెలికాప్టర్స్కి కానీ ప్రతిదానికి వాళ్ళైతే ఒక్కొక్క నేమ్ అనేది పెట్టారు సో దట్ అది మనకి ఈజీగా అర్థమవుతుంది కదా దాని పేరు ఇది అని సో అలాగా దీని పేరు అయితే ధ్రువ్ ఇది అండ్ ఇక్కడ యాంటనా చూస్తున్నారు కదా మెట్రోలాజికల్ ర్యాడర్ అంట కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పాను కదా దీనికి హెలికాప్టర్ ఉంది కదా దాని నుంచి కొంచెం పక్కన వచ్చామంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంది అండ్ ఇక్కడ కొటేషన్ బాగుంది కదా బాగుందని చెప్పి వీడియోలో క్యాప్చర్ చేశాను ఇది కిడ్స్ ప్లే ఏరియా అంటే అప్ టు టెన్ ఇయర్స్ వాళ్ళు ఓన్లీ అప్ టు టెన్ ఇయర్స్ వాళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక టైప్ ఆఫ్ క్రాఫ్ట్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ దీని పేరు డవ్ డెవాన్ అది ఎవరు డిజైన్ చేశారు వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు అండ్ ఏ ఇయర్లో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎవ్రీథింగ్ ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ముందర ఒక బోర్డ్ ఉంటుందని చెప్పాను కదా దాని రిలేటెడ్ ఆ బోర్డులో అయితే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి క్లియర్గా దీని పేరు హన్స చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం మ్యూజియంలో ప్రతిదీ అవైలబుల్లో ఉంది వాళ్ళు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేశారు దాని కెపాసిటీ ఎంత దాన్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేశారు అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా హిందుస్థాన్ ట్రైనర్ హెచ్టీ టూ దీని పేరు కిరణ్ దాని సీటింగ్ కెపాసిటీ ఎంత మీన్స్ దాని ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది ఇలాగ ప్రతిదీ మనకి జీరో నాలెడ్జ్ ఉంటుంది వీటిపైనంతా బట్ అక్కడికి వెళ్తే ఈజీగా అర్థమయ్యేలాగా ప్రతిదీ వాళ్ళైతే అక్కడ బోర్డులో పెట్టారండి సో మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు అర్థం చేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇంకా అవన్నీ చూసుకొని ఇలా అవుట్ సైడ్ వచ్చాం కదా ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రైడర్ అండ్ యాంటెనా అంట ఇక్కడ చూస్తున్నారు కదా సోవెనీర్ షాప్ అని ఇందులోపల ఏమీ లేదు లైక్ షో పీసెస్ ఉంటాయి కదా రిలేటెడ్ టు ఫ్లైట్ జెట్స్ కానీ ఇలాగ కొన్ని వుడెన్ క్రాఫ్ట్స్ కానీ ఇలాంటివి ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి అండ్ ఇది వచ్చి మనం పర్చేస్ చేయడానికి వాళ్ళు సేల్ చేస్తున్నారు సో ఇదైతే మనం అమౌంట్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇలాగా అంటే స్టార్టింగ్ రేంజ్ అయితే హండ్రెడ్ అండ్ ప్లస్ నుంచే ఉంది తక్కువ అయితే ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ అంటే చేత్తో తయారు చేసినవంట క్యాస్టింగ్ మోడల్స్ అంటే ఈ జెట్స్ మనం అన్ని బయట మ్యూజియంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో కేసులో పెట్టుకునేలాగా రెడీ చేసి అమ్ముతున్నారు చూసారు కదా ఇది కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది బట్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంది ఇది యాక్చువల్లీ ఇక్కడ లోపల వీడియోస్ అయితే అలో లేదన్నారు సో ఓన్లీ అవి మీన్స్ ప్రైస్ ఎంత ఉంటుంది ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అవి మాత్రం తీసుకోవాలి అని చెప్పి అడిగి తీసుకున్నాము అండ్ ఇంకా అక్కడ నుంచి మనం అవుట్ సైడ్ వస్తే మనం టిఫిన్స్ ఏమైనా తినాలి అనుకుంటే దోశ కౌంటర్ ఉంది కదా ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రం అవైలబుల్లో ఉంటుందంట ఇది కెఫెటేరియా ఇక్కడ చూస్తున్నారు కదా ఏమేమి దోసాస్ అవైలబుల్లో ఉంటాయి అండ్ దాని కాస్ట్ ఆ కెఫెటేరియా దోశ కార్నర్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ లాగా ఒకటి ఉంది అందులో వాటర్ అయితే లేదు పెద్దగా కానీ అక్కడ మనం చెప్పాను కదా రిలాక్స్ అవ్వడానికి ఇలాగా కొంచెం చల్లగా వెదర్ అయితే చల్లగా ఉంది కాబట్టి నో ఇష్యూ బట్ సమ్మర్ అయితే కొద్దిగా హాట్గానే ఉంటుంది అక్కడ వాటర్ అయితే ఏమీ లేదు ఓన్లీ ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇంత క్వాంటిటీనే వాటర్ ఉంది అదొక స్విమ్మింగ్ లాగా అనమాట కిట్స్ అలాగా ఆడుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా పిఎస్ఎల్వి ఇది కూడా దాని డీటెయిల్స్ ఫుల్ సైజ్ హీట్ షీల్డ్ ఆఫ్ పిఎస్ఎల్వి అని ఉంది దాని లోపల ఎలా ఉంటుంది అని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు సో దాని లోపల ఎలా ఉంది అని నేను వీడియో క్యాప్చర్ చేశాను చూడండి ఇలా ఉంది అయితే అంటే ఏవో కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి సో అక్కడి నుంచి మనం తీసుకొని బయట పిఎస్ఎల్వి అయిపోయింది కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము అంటే ఇంకా చూస్తున్నారు కదా ఇది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇంజిన్ ఇండోర్ డిస్ప్లే ఇక్కడ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి కదా సో డైరెక్టర్ ఆఫ్ హెచ్ఏఎల్ ఎవరు మీన్స్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళ వర్క్ ఎలా ఉనింది దాని గురించి అక్కడ ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఇంజన్స్ చూస్తున్నారు కదా ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఇంజన్స్ సో వాటిని డిస్ప్లేలో పెట్టినారు సో అన్నీ నేను వీడియో తీసాను అలాంగ్ విత్ దేర్ నేమ్స్ అంటే ఏ ఇయర్లో అది మ్యానుఫ్యాక్చర్ చేశారు దాని కెపాసిటీ దాని లెంగ్త్ ఎంత ఉంటుంది వెయిట్ ఎంత సో ఇంజన్ డీటెయిల్స్ దాని కెపాసిటీ ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ బోర్డులో పెట్టారు ఇంకా చూస్తున్నారు కదా దాని నేమ్స్ సో ఇలాగైతే వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టినారు లోపల దీని పేరు కావేరీ టర్బో ఫ్యాన్ అంట ఎయిర్క్రాఫ్ట్ నేమ్ అది కిరణ్ ఎయిర్క్రాఫ్ట్ అని నేను ఒకటి చూపించాను కదా హెలికాప్టర్కి ఆపోజిట్లో ఉంటుంది అది అది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది అండ్ ఇంకా దీని పేరు బసంత్ అంట దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ చైర్లో ఎవరో కూర్చొని ఉన్నట్లుంది కదా సడన్గా చూసిన వెంటనే ఎవరో ఎంతమంది కనిపించింది అక్కడ మనిషి ఉన్నారు అని నేనైతే సీరియస్గా మన ఎవరో కూర్చొని ఉన్నారని అనుకున్నా బట్ యాక్చువల్లీ అది రియల్ కాదు చూస్తున్నారు కదా పైన పారాషూట్ ఇది అండ్ ఇంకా ఆపోజిట్లో ఇలా బోట్స్ పెట్టినారు రిలేటెడ్ టు ఎయిర్క్రాఫ్ట్స్ అంటే ఈచ్ పార్ట్ ఎలా ఉంటుంది ఏంటి దాని నేమ్స్ ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది అన్న దాని గురించి ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా వాళ్ళు అక్కడ పెట్టారనమాట ఇది ఎయిర్లైన్ టేల్ కలర్స్ ఇవి చూస్తున్నారు కదా సివిల్ ఏవియేషన్ జనరల్ నాలెడ్జ్ అంట చాలా ఇమేజెస్ ఉన్నాయి ఇందులో అంటే ట్రై కలర్స్ ఉంటాయి కదా బేస్డ్ ఆన్ దట్ మనము అది ఫైండ్ అవుట్ చేయాలి ఇది రిలేటెడ్ టు విచ్ కంట్రీ అని సో అలాగా చాలా ఉన్నాయి ఆ బోర్డులో చూస్తున్నారు కదా అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కల్పన చావ్లా మనందరికీ తెలుసు కల్పన చావ్లా ఈజ్ ద ఫస్ట్ లేడీ హూ వెన్ టు ద స్పేస్ అని అంటే ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళింది కల్పన చావ్లా ఫస్ట్ లేడీ అంటారు కదా అండ్ ఇక్కడ చూసారు కదా ఆవిడ చేసిన సిగ్నేచర్స్ అవి అక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా ఇమేజ్లో ఆ ఫైవ్ మెంబర్స్ సిగ్నేచర్స్ అవి అక్కడ ఉన్నాయి ఇది వరల్డ్ ఎయిర్ ఫోర్సెస్ ఇందులో మన ఇండియా ఎక్కడ ఉందో కనిపెట్టండి నేను ఇక్కడ చూపిస్తాను వీడియోలో కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది మన ఇండియా ఇండియన్ ఫ్లాగ్ ఇది పుష్పక్ పుష్పక్ అందరికీ ఐడియా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టాప్ జపనీస్ అంటే నాట్ ఇన్ ఫ్లైట్ అండ్ ఇక్కడ కొటేషన్ బాగుంది కదా గార్డెనింగ్ యాడ్స్ ఇయర్స్ టు యువర్ లైఫ్ అండ్ లైఫ్ టు యువర్ ఇయర్స్ అని అది నిజమే మనం నేచర్ని ఎంత కాపాడితే అంత బెటర్ మనకే ఇన్ ఫ్యూచర్ అంటే ఫౌండర్స్ ఫౌండర్స్ హెచ్ఏఎల్ ఒక సిఇఓస్ అండ్ ఇంకా ఎవరైనా విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళు విజిట్ అయినవి ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా అక్కడ ఇమేజెస్లో అయితే అక్కడ పెట్టిన్నారు అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హాల్ నెంబర్ వన్ ఇక్కడ రైట్ సైడ్ అంటే మేము జస్ట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే సేమ్ ఇలానే బోర్డ్స్ కనిపించాయి అండ్ ఇక్కడ వాళ్ళు అందరూ లోపలికి రమ్మని పిలిచారు సో ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు బట్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అంటే అక్కడ ఈ మ్యూజియం హెచ్ఏఎల్ మ్యూజియం గురించి ఒక క్లాస్ అయితే చెప్తారు అంటే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి క్లాస్ ఉంటుంది టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఇలాగా సెవెన్ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ ఒక వీడియో ఇలాగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారనమాట సో ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది ఆ వీడియోలో మీన్స్ హెచ్ఎల్ ఎప్పుడు పెట్టారు అక్కడ ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేశారు అది ఎలా జరిగింది ఎవ్రీథింగ్ ఆ వీడియోలో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ మీరు విజిట్ చేస్తే ఒక టూ ఆర్ త్రీ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ టైమింగ్స్ అనేది అక్కడ ఉంటుంది మీరు బేస్డ్ ఆన్ దట్ వెళ్ళి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా హిస్టరీ హెచ్ఏఎల్ ఒక హిస్టరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అంటే హెచ్ఏఎల్ ఏమేమి మైల్ స్టోన్స్ని రీచ్ చేసింది ఇలాగ ఎవ్రీథింగ్ వాల్ ఆఫ్ ఫ్రేమ్ అంటారు కదా ఇలాగ మొత్తం గోడల పైన అయితే పెట్టిన్నారు మనం రీచ్ అయిన మైల్ స్టోన్స్ అండ్ లొకేషన్స్ ఆఫ్ హెచ్ఏఎల్ డివిజన్స్ హెచ్ఏఎల్ ఎక్కడెక్కడ ఉంది దాని లొకేషన్స్ ఇవి ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ హెచ్ఏఎల్ అంట చూస్తున్నారు కదా అండ్ ఇవి హెలికాప్టర్స్ ఫ్రమ్ హెచ్ఏఎల్ ఆల్రెడీ నేను అక్కడ చూపించాను కదా స్టార్టింగ్ వీడియోలో లైట్ కాంబాట్ అని ధృవ్ అని ఏఎల్హెచ్ సో ఆ హె హెలికాప్టర్స్ అని మ్యానుఫ్యాక్చర్ అయింది హెచ్ఏఎల్లో బ్యాంగ్లూరు అండ్ ఇంకా ఎక్సెసరీస్ ఫ్రమ్ హెచ్ఏఎల్ అంటే దానికి రిలేటెడ్ ఐటమ్స్ బ్రేక్స్ వైర్స్ ఇలా ప్రతిది పార్ట్స్ పార్ట్స్గా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇందిరాగాంధీ ఫస్ట్ స్టోన్ పెట్టినప్పుడు అండ్ దాని పక్కన అంటే అది స్టార్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ అండ్ ఇది ఇనాగరేషన్ ఫోటో రెండు పక్కన పక్కనే ఉన్నాయి అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వాల్ ఆఫ్ ఫ్రేమ్ అని పెట్టారు అంటే ఇయర్ బై ఇయర్ నైన్టీన్ ఎయిటీ వన్ టు నైన్టీన్ నైన్టీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి అనేది ఇది ఏరియల్ వ్యూ అది చూస్తున్నారు కదా నైన్టీన్ వన్ టు టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ప్లస్ తర్వాత ఎలా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి సో ఇలాగా ఇయర్ బై ఇయర్ డికేడ్ డికేడ్కి ఆ డిక్కేడ్ అంటారు కదా టెన్ ఇయర్స్ అలా డిక్కేడ్ డికేడ్కి ఏం జరిగింది అనేది ఇక్కడ వాల్ ఆఫ్ ఫ్రేమ్ ఫ్రేమ్ అంటారు కదా దాంట్లో అయితే మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఏపీజే అబ్దుల్ కలాం అండ్ నరేంద్ర మోదీ ఆల్మోస్ట్ ఆల్ మన పొలిటికల్ లీడర్స్ అందరూ హెచ్ఏఎల్ విజిట్ చేశారు చూసారు కదా మన ప్రెసిడెంట్ కానీ ఫినాన్స్ మినిస్టర్ కానీ మన పిఎం ఇలా ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఫొటోస్లో ఉన్నారు చూసారు కదా ఇది ఇయర్ బై ఇయర్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారంతే విజిట్ చేస్తారంట నరేంద్ర మోదీ సో ఫొటోస్ అయితే ఉన్నాయి చూసారు కదా అండ్ ఇంకా ఇది హెచ్ఏఎల్కి వచ్చిన అవార్డ్స్ చూసారు కదా ఫోర్ ఫోర్ ఉన్నాయి ఇలాంటివి డోర్స్ అందులో ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇలాంటి అవార్డ్స్ నేనైతే ఎప్పుడూ చూడలేదు చూడండి ఇది దేని దేనికి వచ్చింది అన్నది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫోర్ కబోర్డ్స్కి ఫుల్గా ఉన్నాయి ఈ అవార్డ్స్ ఇంకా అవార్డ్స్ మొత్తం క్యాప్చర్ చేసి బయటకు వచ్చాము ఇది అవుట్ సైడ్ చూసారు కదా అక్కడ నైన్టీన్ సిక్స్టీ వన్ టు సెవెంటీ అలా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కి ఒక్కొక్క క్యాబిన్ లాగా ఉంటుంది సపరేట్ సపరేట్ అండ్ ఇంకా అవుట్ సైడ్ ఫుల్ అవుట్ సైడ్ వచ్చేసామంటే ఇతను నేను చెప్పాను కదా సేత్ వాల్చంద్ హిరాచంద్ అని ఈయన ఫౌండర్ ఆఫ్ హెచ్ఏఎల్ అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా జిఎస్ఎల్వి మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే అతన్ని ఫౌండర్ అని చెప్పాను కదా అతనిది ఉంటుంది రైట్ సైడ్లో అండ్ ఇంకా ఇది హెచ్ఏఎల్ టూ అని ఇందులో ఏం లేదు సేమ్ మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా వాల్ పైన ఇవి ఉన్నాయి కదా ఇమేజెస్ సేమ్ ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్స్ రిలేటెడ్ అండ్ అక్కడ ఇంపార్టెంట్ మెషినరీస్ ఏంటి ఏంటి వాటి గురించి డిస్క్రిప్షన్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్ డిజైన్డ్ ఏ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం డిజైన్ చేశాము కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇలాగా వాళ్ళు క్లియర్గా అక్కడ బోర్డ్ అయితే మి పెట్టిన్నారు సో పైన ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ పైన కూడా ఇవే ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూస్ చేస్తారు అనేది అక్కడ పెట్టారు అంతే ఇది అవుట్ సైడ్ వ్యూ అండి అంతేనండి వీడియో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్